హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ఎడ్ల ఆదిలక్ష్మి రాసిన తీపికి చేదు చెల్లుకు చెల్లు అనే కథని విందాం. కుంభాల పూర్ణం అనే ఓ మహోస్తరు గ్రామంలో అనంతుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు తెలివైన వాడే కానీ పుట్టి బద్ధకస్తుడు. పైగా తన తెలివితేటలతో సులభంగా డబ్బు సంపాదించగలనని అతిశయం కలవాడు. దాంతో ఎప్పుడూ పోచుకోలు కబుర్లు చెప్పుకుంటూ తన తెలివి సామర్థ్యాలను గురించి గొప్పలు చెప్పుకుంటూ తిరిగేవాడు. వాడికి ఉన్నదల్లా ఒక్క తాతయ్య. తాత వాడిని మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది. క్రమంగా అనంతుడు ప్రతిదానికి పందాలు కట్టడానికి అలవాటు పడ్డాడు. మొదట్లో ఒకటి రెండు సార్లు పందాలు గెలిచి డబ్బు సంపాదించడంతో అదే వృత్తిగా చేపట్టి ధనవంతుడైపోవాలని కలలు కనేవాడు. అది మంచిది కాదని, కష్టపడి బ్రతకడం మంచిదని తాత ఎంత చెప్పినా చెవిన పెట్టలేదు. ఇలా ఉండగా ఓ రోజు మిత్రులతో మనుగు జిలేబీ అరగంటలో తినేస్తానని 10 వరహాలకు పందెం కాశాడు అనంతుడు. మిత్రులు సై అనడంతో పందెం మొదలైంది. మనుగు తాజా జిలేబీ అనంతుడి ఎదురు పెట్టారు. తియ్యటి జిలేబీని ఏకబికిన తినసాగాడు అనంతుడు. మొదట బాగానే ఉన్నా ఆ తియ్యదనానికి మొహం మొత్తసాగింది. ఓ పక్క సమయం అయిపోతోంది. దాంతో అనంతుడు జిలేబీని రసం పిండి ముద్దగా చేసి ఆ తియ్యటి ముద్దను గబగబా నోట కుక్కుని తినేశాడు. ఆ పైన బెల్లపాకపు రసాన్ని గటగటా తాగేసి పందెం గెలిచాడు. అనుకున్న ప్రకారం మిత్రులు అతనికి 10 వరహాలు ఇచ్చేశారు. అయితే ఆ రాత్రికి అనంతుడికి కడుపులో నొప్పి విరోచనాలు పట్టుకున్నాయి. రాత్రంతా కడుపు వీడ్చి కొట్టేసరికి తెల్లవారేసరికల్లా అనంతుడు తోటకూర కాడలా వేలాడబడిపోయాడు. వాడి తాత కంగారు పడి ఆచార్యని పిలుచుకొచ్చాడు. ఆచార్య పరీక్షించి ఏవో కొన్ని ఆకులు నూరి చేదు ముద్దను ఒకదాన్ని అనంతుడి చేతికిచ్చి తినమన్నాడు. అది సరిగ్గా అనంతుడు పందెం కోసం తిన్న జిలేబీ ముద్దంతే ఉంది. ఆ చేదుకి నాలుక తెగిపడినంత పనవగా ఏడుపు మొహంతో అనంతుడు ఆకుముద్దను తిన్నాడు. తరువాత ఆచారి మరేవో చుట్టు బెరళ్ళు నూరి రసం పిండి కషాయం ఇచ్చి తాగమన్నాడు. అది అనంతుడు పందెం కోసం తాగిన జిలేబీ రసమంతే ఉంది. కానీ అది తీయగా ఉంటే ఇది కటిక చేదుగా ఉంది. ఈసారి నిజంగానే ఏడ్చేశాడు అనంతుడు. అయినా తాత బలవంతం మీద అనారోగ్యపు బాధ తట్టుకోలేక కళ్ళు మూసుకొని కషాయం తాగేశాడు. ఆ వైద్యం వరుసగా 3 పూటలు నడిచింది. ఆచార్య వైద్యం చేసినందుకు గాను 10 వరహాలు వసూలు చేసుకోపోయాడు. అనంతుడు నిలువు గుడ్లేసుకో చూశాడు. వాణ్ణి చూసి తాత నవ్వుతూ, చూశావురా అనంత, మనం చేసిన ప్రతి పనికి ఫలితం అనుభవిస్తాం. నువ్వు జిలేబీ ముద్ద చేసి తిన్నావు, రసం పిండి తాగావు, పందెం గెలిచి నువ్వు సంపాదించిన 10 వరహాలు వైద్యం చేసి ఆచారి పట్టుకుపోయాడు. వెరసి చేదు ఆకుల ముద్ద, పసరు కషాయ చేదు నీకు మిగిలిపోయింది. తీపి జిలేబీకి ఇదికి చెల్లుకు చెల్లు అన్నమాట. ఇప్పటికైనా జులాయి పనులు మాని కష్టపడి పని చేసుకో, జీవితం సుఖంగా గడుస్తుంది. నా మాట వినరా అన్నాడు అనునయంగా. అనంతుడికి సత్యం బోధపడినట్టు అయింది. వింటాను తాత, పెద్దల మాట చద్దిమూట అంటారు, అందుకే కాబోలు అన్నాడు స్థిరంగా. ఆనాటి నుంచి అనంతుడు బద్ధకం వదులుచుకొని కష్టపడి పనిచేసి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతుడు బుద్ధి మారినందుకు అతడి తాత గుంభనంగా నవ్వుతూ మీసాగు సవరించుకున్నాడు. ఆచార్యతో కలిసి తాను వేసిన పథకం పారినందుకు